ఇదేంటిది అనుకోకుండా యాక్సిడెంటా లేదంటే మందు సాగు నాతో లాంచ్ చేద్దాం అని ప్లాన్ చేసావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీకే ఫ్యాన్స్కి మన పీకే ఫ్యాన్స్కి అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ అంటే మా సినిమాకి సంబంధించిన మ్యాటర్ గురించి మాట్లాడే ముందు నాకు వచ్చిన కంప్లైంట్ ఉంది గౌతమ్ సార్తో, వెంకీ గారితో, రేష్మతో. మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఆడియో లాంచ్ ఇంత బాగా చేశారు, మా సినిమా ఏం తప్పు చేసింది సార్? ఎటో వెళ్ళిపోయింది మనసుకు ఆడియో లాంచ్ చేయలే. ఇక్కడ ఎటో వెళ్ళిపోయింది మన సాంగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అడగండి. వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళనివద్దు, డోర్ దగ్గర పట్టేసుకోండి. అండ్ ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు గౌతమ్ సార్ గురించి చెప్పాలి. నాకు అంటే ఎంత ఇష్టమైన డైరెక్టర్ అంటే, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అయినా ఆయన దగ్గర జేరీ పని నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక. ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేసే అవకాశం దొరికింది. యాక్టర్ అయిపోయిన తర్వాత ఎక్కడో వచ్చాటో ఏదో ఒక విధంగా నిజంగా నచ్చినా నచ్చకపోయినా సరే బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తుంటాయి మనకి. ఎప్పుడు నేను ఎవరి కాంప్లిమెంట్ అంత సీరియస్గా తీసుకోలేదు. ఫస్ట్ టైం ఇక్కడ సినిమా అయిపోయిన తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన నన్ను ఏదో పొగిడితే ఆ యూట్యూబ్ వీడియో మళ్ళీ రివైండ్ చేసుకొని చూశాను చాలాసార్లు. సో అంటే అంత గర్వంగా ఫీల్ అయ్యాను. ఆయన జడ్జిమెంట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆయన కథను ఎంతగా నమ్ముతారో నాకు తెలుసు, ఆయన నమ్మి తీసిన సినిమా అంటే ఈ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో కూడా నాకు తెలుసు. సో అండ్ ఆ విషయం పక్కన పెడితే మా నితిన్ మా బాబు, నేను బాబు అంటే నా తను బాబు అంటాడు. నా అసిస్టెంట్ డైరెక్టర్గా నా రెండో సినిమాకి తన హీరో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఒకటే తేడా ఏంటంటే 2005లో వచ్చిన అల్లరి బుల్లోడు కంటే కూడా 2015లో వచ్చిన కొరియర్ బాయ్ కళ్యాణ్లో చాలా తక్కువ చిన్నోళ్ళకి కనబడుతున్నాడు. వయసు ఎలా తగ్గింది 10 ఏళ్ళలో? అది అది మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ ఈ సినిమా బోల్డ్ అంత టైం పట్టింది, బోల్డ్ అంత డిలే అయింది. బట్ డెఫినెట్గా ఆ డిలే ఎన్ని రోజులు అయితే డిలే అయిందో అన్ని రోజులు ఎక్స్ట్రా థియేటర్లో ఆడాలని కోరుకుంటున్నాను అండ్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్కి నేను పెద్ద ఫ్యాన్ని, తన పాటకి చాలా పెద్ద ఫ్యాన్ని. ఇప్పుడే నితిన్ పక్కన కూర్చొని పాటలు వింటూ కూడా ఇమీడియట్గా చెప్పాను, చాలా బాగున్నాయి, చాలా బ్రీజీగా ఉన్నాయి, చాలా హాయిగా ఉంది వినటానికి, ఏదో గోల గోలగా అనిపించట్లేదు, చాలా చాలా ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్స్ లాగా అనిపించింది. సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను 2002లో అంటే 2002లో 12th క్లాస్ పాస్ అవుతానా లేదా డౌట్గా ఉండేది. ఆ టైంలో జయం అనే సినిమా వచ్చిందండి. అప్పుడు నేను కూడా యంగ్గా అయ్యి ఉండేవాడిని. ఆ సినిమా నుంచి ఇప్పటివరకు నేను ఇలా తయారయ్యాను, ఇంత గడ్డాలు, ఇంత సైజులు పెరిగి. కానీ నితిన్ మాత్రం అప్పుడు జయంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు.